వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ గారు మరి స్వామీజీతో మాట్లాడదాం నమస్తే స్వామిజీ ఆకాశ ఆకాశదీప మహిమ యొక్క విశిష్టత గురించి తెలియజేయండి గురువు గారు తప్పకుండా దీపం అని చెప్పేసి వెలిగిస్తూ ఉంటాం ఇది సాధారణంగా ఏమిటంటే శివాలయాల్లో ప్రత్యేకంగా వెలిగించడం జరుగుతుంది వైష్ణవాలయాల్లో కూడా చేస్తారు ఈ యొక్క కార్తీక మాసం అంత విశిష్టంగా అది శివాలయంలో చాలా ప్రత్యేకంగా నిర్వహించడం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించడం ద్వారా ఉత్తమమైనటువంటి జన్మను సాధించడము సద్గతుల్లో పొందడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించేటప్పుడు శివాలయాల్లో అయితే ధ్వజస్తంభానికి వేలాడదీసి వెలిగిస్తారు మన ఇళ్లల్లో కూడా ఆకాశ దీపం వెలిగించడం అనేటువంటిది ఉంటుంది ఒక అరటి బోధనం అంటే అరటి స్తంభాన్ని అరటి చెట్టును తీసుకొచ్చి సగానికి నరికేసి ఆ యొక్క స్తంభాన్ని పట్టుకొచ్చి మన తులసమ్మ దగ్గర నిలబెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆకాశ దీప భరిణి ఉంటుంది ఆ భరిణిలో దీపం వెలిగించి చక్కగా ఆ భరణిని ఆ యొక్క నుంచి ఆ స్తంభం బోధె అంటాం కదా అరటి బోధ మీద ఉంచి యథాశాస్త్రీయంగా దీపారాధన చేస్తాం అన్నమాట దీపానికి పూజ చేస్తాం దీన్ని ఆకాశ దీపారాధన అని పిలుస్తారన్నమాట ఈ యొక్క ఆకాశ దీపారాధన వెలిగించినటువంటి అరటి స్తంభానికి నరజన్మే లభించింది అంటే ఆకాశ దీపం యొక్క మహిమ ఆ విధంగా చెప్పబడుతోంది అనమాట అంటే దీపం వెలిగించినటువంటి ఆ యొక్క స్తంభానికే ఉత్తమ జన్మ అంటే నరజన్మ లభించిందంటే దీపారాధన చేసినటువంటి వారికి ఎంత అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థితి కలుగుతుంది అనేటువంటిది మనం ఊహించవచ్చు కార్తీక మాసంలో చేసేటువంటి ప్రతీ కార్యము కూడా మనకున్నటువంటి సకల దోషాలను శాంతింపజేస్తాయి తర్వాత అదేవిధంగా ఆగామి సంచిత ప్రారంధ కర్మలను క్షయం చేస్తాయి తర్వాత అదేవిధంగా ఉత్తమ గతులను కలగజేస్తాయి అది ఈ అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాల యొక్క విశిష్టత అనమాట అందుచేత ఇది అద్భుతమైనటువంటి ఆకాశ దీపారాధన రోజైనా సరే ఆకాశ దీపం వెలిగించాలని చెప్పేసి శాస్త్రం చెబుతోంది ముప్పై రోజులు కూడా ఆకాశ దీపం కనుక వెలిగించినట్లయితే మరింత విశేష ఫలితాన్ని మనం సిద్ధింపజేసుకోవడానికి అవకాశం మరి కార్తీక మాసంలో దీపాదానం ఏ విధంగా చేయాలి గురువుగారు ఈ మాసంలో అత్యంత శ్రేష్టమైన దానం ఏదంటే దీపదానం అయితే మనము శివాలయానికి వెళతాం కదా ఎందుకంటే మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆలయ దర్శనం చేసుకొని నక్షత్రమాల ఆకాశదీపం దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేస్తాం సాయం సంధ్యా సమయంలో ఆ యొక్క శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి ఈ యొక్క దీపదానం చేయాలి ఒక తమలపాకులో బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమెద చేసి దానిలో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి పోసి దానిలో బమిడి పత్తి వత్తి వేసి దీపం వెలిగించి ఆ యొక్క దీపాన్ని దానమిచ్చి యథాశక్తి అనుసారంగా దక్షిణతో కూడా దక్షిణ దానం కూడా చేస్తాం ఈ ప్రకారంగా నెల రోజులు కూడా దీపదానం చేయాలి ఈ యొక్క దీపదానం చివరి రోజు ఏం చేయాలంటే మనము ఆ యొక్క బియ్యపు పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలోనే వెండి ప్రమిద పెట్టి అందులో స్వచ్ఛమైన నెయ్యి పోసి వత్తిలో బంగారపు వత్తిని పెట్టి దీపం వెలిగించి దక్షిణ సహితంగా చివరి రోజు అదే అర్చకునికి దానం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా నెల రోజులు కూడా దీపదానం కనుక చేసినట్లయితే మన యొక్క జ్యోతి ప్రకాశిస్తుంది అదేవిధంగా అఖండమైన తేజస్సు లభిస్తుంది మనలో ఉండేటువంటి అనేకమైన మానసిక రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు వృద్ధి చెందుతాయి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది తర్వాత అదేవిధంగా అభీష్టాలన్నీ కూడా సిద్ధించడం జరుగుతుంది శివానుగ్రహం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది మంచిది ఈ దీపదానం చాలా ప్రత్యేకంగా కార్తీక మాసంలో చేస్తారు మరి కార్తీక మాసంలో మంది వన భోజనాలు కూడా వెళ్తూ ఉంటారు కదా గురువుగారు అవునమ్మా మరి వనభోజనాల యొక్క విశిష్టత ఏంటి ఇది చాలా ప్రధానమైనటువంటి తల్లి ఎందుకంటే వనభోజనాలు ఉసిరి చెట్టు పూజ ఉసిరి చెట్టుకు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి ఉసిరి చెట్టు మొదట్లో మరి రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకొని ఆ వ్రతమైన తర్వాత చక్కగా వనభోజనాలు అనేటువంటి సామూహికంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ వన భోజనాల్లో ప్రధానంగా ఉండాల్సినటువంటి పదార్థాలు బూరి పులిహార ఉంటుంది తర్వాత అదేవిధంగా కందా బచ్చలి కూర కందా బచ్చలి కలిపి వండుతారనమాట అది తుల్యం అది కార్తీక మాసంలో కందా కూర ఖచ్చితంగా తినాలి తర్వాత అదేవిధంగా ఉసిరిక పచ్చడి నల్ల పచ్చడి అని పిలుస్తారు ఆ ఉసిరికాయ పచ్చడి ఖచ్చితంగా తినాలి ఈ ప్రకారంగా రమా సత్యనారాయణ స్వామి వారి అయిన తర్వాత ఉసిరి చెట్టు కిందే భోజనాలు చేయాలి ఆ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా ప్రధానమైంది అదేవిధంగా భోజనంలో ప్రధానంగా కందాబచ్చలి కూర ఉసిరి పచ్చడి నల్ల పచ్చడి అంటాం ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మనం తినాలి ఈ విధంగా కార్తీక మాసంలో ఉసిరిక పూజ చేసుకొని ఇక తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఉసిరి పచ్చడి తినడము కందా కూర తినడం ద్వారా కార్తీక మాసంలో వచ్చేటువంటి భయంకరమైనటువంటి రుగ్మతల నుండి విముక్తిని మనం సాధించుకోవచ్చు కార్తీక మాసం అంతా కూడా మనకేమవుతుందంటే వర్షాలు తగ్గిపోయి చలి ప్రారంభమవుతుంది ఇప్పుడు చూడండి ఋతువు మారే కొద్దీ ఋతువు 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 వెళ్ళి ఇంకో ఋతువు వచ్చింది అనుకోండి అక్కడ ఏమవుతుందంటే రకరకాలైనటువంటి వ్యాధికారకమైన క్రిములు విజృంభిస్తాయి ఆ విజృంభించి మనకు రకరకాలైనటువంటి రోగాలు కలగజేస్తాయి అనమాట ఈ విధంగా ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఆశ్వీజ మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసం కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనకి మార్గశిర మాసం వచ్చేస్తుంది ఇది ఏమవుతుందంటే హిమవంత ఋతువు ప్రారంభం అవుతుంది ఈ హిమవంత ఋతువు తర్వాత ఆశీజు మాసంలో ఏ వస్తుంది శరద్ ఋతువు శరద్ ఋతువు వెళ్ళి హిమవంత ఋతువు వచ్చేట ఆ యొక్క సంధికాలం కార్తీక మాసం అయితే ఈ విధంగా ఉసిరిక పచ్చడి తినడం ద్వారా కందాపచ్చలు కూర తినడం వల్ల ఏంటంటే ఈ యొక్క పూర్తిగా వర్షాలు పోయి పూర్తిగా చలిలోకి వచ్చేస్తాం ఆశ్వీజ మాసంలో ఏమవుతుంది కొంత చలి ఉంటుంది తర్వాత కొన్ని వర్షాలు ఉంటాయి అదేవిధంగా కార్తీక మాసంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి చలి ప్రారంభం అవుతుంది పూర్తిగా చలి హిమవంతు ఋతువు మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది అవుతుంది వర్షాలు వెళ్ళి చలి వచ్చేటువంటి ఈ యొక్క సంధికాలమైన ఈ మాసంలో రకరకాల వ్యాధులు ప్రబలేదానికి అవకాశం ఉంటుంది ఈ ఉసిరిక పచ్చడి తినడం వల్ల కందాపచ్చల కూర తినడం వల్ల మనకి ఏ విధమైనటువంటి వ్యాధి క్రిములు విజృంభించకుండా మనకి హాని చేయకుండా ఉంటాయని చెప్పేసి ఈ రెండు కూరలు ప్రధానంగా తినమని చెప్పేసి చెప్తారు ఇక తర్వాత అదేవిధంగా సామూహికంగా రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి మనోవ్యాకులతలు ఒకరంటే ఒకరికి పడకపోవడము ఒకరంటే ఒకరికి ఈశాద్వేషాలు ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వ భావాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క రమా సత్యనారాయణ స్వామి వారికి ప్రసాదాన్ని మనం భుజిస్తామో వన భోజనాలు చేస్తామో అవన్నీ దోషాలన్నీ పోయి అందరూ కూడా కుటుంబ సభ్యులు తర్వాత ఇరుగు పొరుగు వారు బంధువర్గము తర్వాత గ్రామస్తులందరూ కూడా అన్యోన్యతగా ఆప్యాయతగా ఉండడానికి అవకాశం చిక్కుతుంది అందుచేత ప్రత్యేకంగా ఈ యొక్క ఉసిరి చెట్టు పూజ వన భోజనాల కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట మరి కార్తీక మాసంలో శివునికి ఏ ఏ అభిషేకాలు చేస్తే మంచి స్వామి అవునమ్మా కార్తీక మాసంలో ప్రధానమైనది అంటే రుద్రాభిషేకం ఈ యొక్క అభిషేకాల్లో రకరకాలైనటువంటి అభిషేకాలు ఉన్నాయి ఏకవార రుద్రాభిషేకం అంటే నమ్మకం ఒకసారి చమకం ఒకసారి స్త్రీ సూక్తము పురుష సూక్తము పంచ సూక్తాలు ఉంటాయి అవి ఒకసారి పారాయణం చేస్తూ అభిషేకం చేస్తారు ఏ అభిషేకమైనా సరే మాన్యాసపూర్వకంగా అభిషేకం చేయించుకోవాలి ఈ విధంగా చేసేటువంటిది సామాన్యమైన లఘు అభిషేకం అనమాట ఇది ఇక తర్వాత అదేవిధంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నమకాన్ని పదకొండు సార్లు చమకాన్ని పదకొండు సార్లు పారాయణం చేస్తూ అభిషేకం చేస్తారు అది విశేష అభిషేకం అదేవిధంగా పంచ కాటకాలతో అభిషేకం చేస్తారు అది వేద పండితులు మాత్రమే నిర్వహించగలిగేటువంటి అద్భుతమైనటువంటి అభిషేకం అది ఇక తర్వాత అదేవిధంగా స్వామివారికి ప్రత్యేకంగా పాశుపతాస్త్రాభిషేకాలు చేస్తారు పాశుపతాస్త్రాభిషేకం అఖండ శక్తివంతమైనటువంటి అభిషేకం అనమాట ఈ పాశుపతాల్లో తొమ్మిది రకాల పాశుపతాలు ఉన్నాయి మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికను బట్టి ఆయా పాశుపతాస్త్రాభిషేకాలు నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది సకల శుభాలు కోరుకునేటువంటి వారు మహా పాశుపతాస్త్రాభిషేకం చేయించుకున్నట్లయితే సకల శుభాలు చేకూరుతాయి అదేవిధంగా శరీరక శారీరక మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాడు త్రిశూల పాశపదాస్త్రాభిషేకం ఉంటుంది అది చే చేసుకున్నందువల్ల ఏంటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు లోపాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట తర్వాత అదేవిధంగా ఐశ్వర్యము వ్యాపార వృద్ధి కావాలనుకునేటువంటి కుబేర కుబేర పాశపతాస్త్రాభిషేకం చేయించుకోవాలి తద్వారా అంటే అఖండ వ్యాపార అభివృద్ధి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది తర్వాత అదేవిధంగా వర్షాలు లేనటువంటి సందర్భంలో వరుణ పాశుపతాస్త్రాభిషేకం చేస్తారు తద్వారా సకాలంలో వర్షాలు కురిపించుకోవచ్చు వ్యవసాయదారులకి మంచి అభిషేకం ఇది ఇక తర్వాత అదేవిధంగా ఇంద్రాక్షి పాశుపతం అని చెప్పేస్తేనే రోగాలు పోవడం కోసం జ్వరాలు శాంతించడం కోసం ఈ యొక్క ఇంద్రాక్షి పాశుపతాస్త్రాభిషేకం చేయించుకుంటారు అదేవిధంగా శత్రువులు ఉన్నప్పుడు శత్రునాశనం కోసం అఘోర పాశుపతాస్త్రాభిషేకం చేస్తారు అదేవిధంగా నవగ్రహ దోషాలని శాంతింపజేసుకోవడం కోసము నవగ్రహ పాశుపతాస్త్రాభిషేకం చేస్తారు ఈ ప్రకారంగా నవవిధ పాశుపతాస్త్రాభిషేకాలు ఉన్నాయి ఒక్కొక్క పాశుపథాస్త్రాభిషేకము ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది ఇవి చాలా శ్రేష్టమైన అభిషేకాలు శైవాగమ పండితులు మాత్రమే నిర్వహించగలిగేటువంటి అద్భుతమైన అభిషేకాలు అనమాట ఈ అభిషేకాలు చేయించుకున్నట్లయితే శివానుగ్రహం పొందడమే కాకుండా మనకు ఉన్నటువంటి అభీష్టాలని కూడా సిద్ధింపజేసుకోవడానికి